వెల్కమ్ బ్యాక్. యుద్ధం అనగానే మనకు గుర్తుకొచ్చేవి యుద్ధ ట్యాంకులే. కథన రంగంలో వీటి పాత్ర అత్యంత కీలకం. శత్రువులను తుదముట్టించి విజయాన్ని అందించే యుద్ధ ట్యాంకర్లపై TV5 స్పెషల్ స్టోరీ. శత్రుదేశాలతో జరిగే యుద్ధంలో యుద్ధ ట్యాంకుల పాత్ర అత్యంత కీలకం. దీంతోపాటు మైన్ ప్రూఫ్ వాహనాలు కూడా అదే స్థాయిలో కీలకంగా వ్యవహరిస్తుంటాయి. ఇంతకీ ఇవి ఎలా పనిచేస్తాయి, యుద్ధం ఎలా చేయబోతాయి అనే విషయాన్ని చాలామంది టీవీల్లో ఆ యుద్ధ సమయంలో మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. కానీ అసలు యుద్ధ ట్యాంకులు ఎలా ఉంటాయి, లోపల వైపు లోపల భాగంలో నిర్మాణం ఎలా ఉంటుంది, సైనికులు ఎలా వెళ్తారు, అలాగే మైన్ ప్రూఫ్ వాహనాలు ఎలా పనిచేస్తాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. యుద్ధ ట్యాంకర్ల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. ఆ అవకాశం మాత్రం చిక్కదు. దేశ సరిహద్దులో కథన రంగంలో ఉండే వీటిని చూడటము అరుదే. టీవీల్లోనో సినిమాల్లోనో చూస్తుంటాం. శరత్ యుద్ధ ట్యాంకుగా పిలిచే BMP-2 యుద్ధ ట్యాంకులు దేశ రక్షణలో కీలక పాత్ర. సంగారెడ్డి జిల్లాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోనే వీటిని తయారు చేస్తుంటారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా, ఎలాంటి ప్రాంతంలోనైనా పనిచేసేలా వీటిని తయారు చేస్తుంటారు. BMP-2 ట్యాంకుల్లోనే 6 రకాల వేరియంట్లుంటాయి. వాతావరణ పరిస్థితిని, భూమిని, నీటి లోతును అంచనా వేసే బిఎంపీ రకం, భూమిలో క్లైమోర్మెంట్స్ ను గుర్తించే మరో రకం, దారిని క్లియర్ చేస్తూ వెనుక వస్తున్న సైనికులకు సూచనలు అందించే ట్యాంక్, అంబులెన్స్, ఇలా 6 రకాలుంటాయి. ఇవి DGQA పనితీరును పరిశీలిస్తుంటాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో సంబంధించి ఇక్కడ డిఫెన్స్ కు ఉపయోగపడే వాహనాలు అలాగే యుద్ధ ట్యాంకులు కూడా తయారు చేస్తుంటారు. అసలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఏ రకాల యుద్ధ ట్యాంక్ తయారవుతుంది, దీంతోపాటుగా ఆర్మీకి ఉపయోగపడే ఇతర వాహనాలు వేటిని తయారు చేస్తారు అనే విషయం తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఏమేమి తయారవుతుంటాయి? అసలు ఇక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో BMP-2 ఇంకా వేరియంట్స్ ఆఫ్ BMP-2 తయారు చేస్తున్నారు, వేరియస్ వేరియంట్స్. దానికంటే ముందు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కూడా తయారు చేసేవాళ్ళు, మైన్ ప్రూఫ్ వెహికల్ కూడా ఆర్మీకి సప్లై చేసి చేస్తున్నారు టు ఫైట్ అగేన్స్ట్ టెర్రరిజం డ్యూరింగ్ బాంబ్ బ్లాస్ట్స్. అండ్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కూడా ముందు తయారు చేసేవాళ్ళు. మేము ఆన్ బిహాఫ్ ఆఫ్ CQACV కంట్రోల్ రేట్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ఫాంట్రీ కంపాక్ట్ వెహికల్స్ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఫర్ ఆల్ దీస్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ అట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్. ఇంతకు ముందు రష్యా నుండి వీటిని దిగుమతి చేసుకునేవారు. అయితే ఇప్పుడు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని తయారు చేస్తున్నారు. ఈ ట్యాంకులపై ఉండే గన్ 360 డిగ్రీల కోణంలో పనిచేస్తుంది. శత్రువు ఏ వైపు నుండి వచ్చినా ఇది దాడి చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంటర్నల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది. 8 మెంబర్స్ క్రూ దీంట్లో ట్రావెల్ చేయవచ్చు ఈజీగా. ఆ తర్వాత ఇప్పుడు జెంట్కే లోపల ఏదైనా ఫైర్స్ మిలిటెంట్స్ ఏదైనా ఫైర్ చేస్తే వీటి మీద మీరు కింద వైపు చూసింటారు, ఈ పక్క 4 హోల్స్, ఆ పక్క 4 హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ బయట బైరల్ తీసి ఇక్కడ ఈ గ్లాస్ ద్వారా విజన్ చూస్తూ ఫైర్ చేయొచ్చు. ఆపోజిట్ ఫైర్ వస్తే మనకు ఫైర్ రాదు. మనకి ఆపోజిట్ పర్సన్ కనబడుతున్నాడు, ప్లస్ మన రేంజ్ లో ఉన్నాడు కాబట్టి యాక్చువల్ ఆరామ్గా కిల్ చేయొచ్చు వితౌట్ మన ఎనీ క్యాజువాలిటీ. ట్యాంక్ లోపల వైపు ఎలా ఉంటుందన్నది అందరికీ ఆసక్తికరమే. లోపల సైనికులు ఎలా ఉంటారు, దానిని ఎలా ఆపరేట్ చేస్తారు, లోపలి నుండి ఎలా అటాక్ చేస్తారన్న అంశాలు అందరినీ ఆలోచింపచేస్తుంటాయి. ఈ డోర్స్ ద్వారా ఇక్కడ జవాన్ ఇక్కడ పైన నిలబడి బైరల్ బయట తీసి కూడా ఫైర్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు కింద వైపు ఉన్నాము, మేము పైన వైపు ఉన్నాము, ఒకవేళ వాళ్ళు బిల్డింగ్ మీద ఫైర్ చేస్తుంటే మన మీద ఫైర్ వస్తుంది దీన్ని ఓపెన్ చేస్తే. అట్లాంటప్పుడు మేము సైడ్ హోల్ ద్వారా చేయొచ్చు. లేదు మేము హైట్లో ఉన్నాం, వాళ్ళు కింద ఉన్నారు, కింద వైపు క్రౌడ్స్లో నుంచి ఫైట్ చేస్తున్నారంటే మనం ఇక్కడ నుంచి కూడా 4 వైపుల 4 జవాన్లు తీసి చేసుకోవచ్చు. కాన్వాయ్ వెళ్తున్నప్పుడు మిలిటరీస్ ఎవరైనా అటాక్ చేస్తే ఈ LMG మంచిగా అతను రేంజ్లో ఉంటాడు కాబట్టి చేసేస్తారు. లేదు ఇంకా 10-15 మంది ఎక్కువ మిలిటెంట్స్ అటాక్ చేశారనుకోండి, ఇక్కడ 4 ఇక్కడ 4 బైరల్ బయటికి తీడు కూడా ఫైర్ చేయొచ్చు, ప్లస్ ఈ కప్పల నుంచి బయటికి బయట తీసి కూడా ఫైర్ చేయొచ్చు. ఎందుకంటే ఇది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, ఇక్కడ నుంచి మనకేదో మన మీద ఎంత ఫైర్ అయితే రాదు. BMP-లో మరో వేరియంట్ ARV, యుద్ధ సమయంలో దెబ్బతిన్న యుద్ధ ట్యాంకులను రికవరీ చేసే వాహనం. దీనితో పాటు భూమి గట్టిదనం పరిశీలించి క్లైమోర్మెంట్స్ లేని ప్రాంతంలో దారి చూపుతుంది. ట్యాంకుకు ఇరువైపులా జెండా కర్రలుంటాయి. అది ముందు వెళుతూ కర్రలను పాతుతూ వెళుతుంది. దీనిపై న్యూక్లియర్ దాడి జరిగినా ట్యాంకులో ఉన్న వారికి ఏమీ కాదు. ఆ సమయంలో బయటి గాలి పీల్చుకోలేం. కానీ ఈ ట్యాంక్ ఆ గాలిని సైతం ఫిల్టర్ చేసి స్వచ్ఛమైన గాలిని ట్యాంక్ లోపల ఉన్న సైనికులకు అందిస్తుంది. యుద్ధ మైదానంలో మనము వెళ్తాము,
శత్రుదేశం లోపలికి వెళ్తాము. శత్రుదేశం లోపలికి వెళ్ళి అంతా మైండ్స్ అన్ని క్లియర్ చేసి అంతా ఆలోకే చేస్తాము. ఆలోకే ఈ ఏఆర్వి వెహికల్ ఏం చేస్తుంది అంటే, మనం ఒక ట్రాక్ అంటే ఒక రోడ్డు చేయడానికి అంటే ముందు ఈ ట్యాంకులు ముందుకు వెళ్తాయి, అంతా క్లియర్ చేస్తాయి. క్లియర్ చేసిన తర్వాత మన రోడ్ని క్లియర్ చేయండి అంటే ఒక నిషాన్, ఒక గుర్తు పెట్టడానికి స్టిక్స్ ఉంటాయి. లోపలే ఆపరేట్ చేయడానికి ఒక స్విచ్ ఉంటుంది అనమాట. ఆ స్విచ్ ద్వారా ఆపరేట్ చేస్తే ఇది బ్రేక్ డౌన్ అంటే ఆటోమేటిక్ ప్రెస్ ఫిట్ అయ్యి డైరెక్ట్ భూమిలోకి వెళ్ళిపోతుంది అనమాట. కమ్సకం ఇంత లోపలికి భూమిలోకి వెళ్ళిపోతా యాజ్ ఏ ఫ్లాగ్ మార్క్ చేస్తూ వెళ్తుంది అనమాట. సైన్యంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ ట్యాంకులు. వీటిలో మరో ప్రత్యేకత ఏంటంటే భూమిపైన ఇసుకలోనూ అత్యంత వేగంగా వెళుతుంటాయి, నీటిలోనూ ప్రయాణించగలదు. గంటకు 68 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకెళుతుంది, శత్రువులను అటాక్ చేస్తూ సాగుతుంది. నీటిలో గంటకు 7 కిలోమీటర్ల స్పీడ్తో వెళుతుంది. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ఇది పనిచేయగలుగుతుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారు చేసే బీఎంపీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము క్వాలిటీ అష్యూరెన్స్ చేసి అంటే యాజ్ పర్ స్పెసిఫికేషన్ చెక్ చేసి మేము సర్టిఫై చేస్తే ఆర్మీ వాళ్ళు తీసుకుంటారు. ఈ ఫ్లోటేషన్ ట్రయల్స్ మేము రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ కండక్ట్ చేస్తాము. ఒక లాట్లోంచి ఒక వెహికల్ తీసుకుని కండక్ట్ చేస్తాము. దీన్ని వాటర్లో ఇది 7 కిలోమీటర్ స్పీడ్లో నడుస్తుంది. స్టీరబిలిటీ చెక్ చేస్తాము. 14.2 టన్ ఉంటుంది వెహికల్. కరెక్ట్గా ఉంది అంటే సర్టిఫై చేస్తాము. దీంతో ఈ లాట్ క్లియర్ చేస్తాము. భూమి పైన 65 కిలోమీటర్ స్పీడ్, మాక్సిమం స్పీడ్ 65 అండ్ 68 వరకు ప్రయాణం చేస్తుందండి. సైన్యంలో మరో కీలకమైన వాహనం యుక్తిరాధ్. ఇది మైన్ ప్రూఫ్ వాహనం. క్లైమోర్ మైన్లను తట్టుకుని నిలబడే వాహనం ఇది. దీనికి ఉండే టైర్ నుండి గ్లాస్ వరకు అన్ని బుల్లెట్ ప్రూఫ్. ఇది కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోనే తయారవుతుంది. శత్రువులు దాడి చేసినా మన సైనికులు సులువుగా దీనిపై నుండే ప్రతిదాడి చేసే అవకాశం ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో సైనికులు ఈ వాహనం లేనిదే బయటికి అడుగు కూడా పెట్టరు. సైనికుల రవాణాలో అత్యంత కీలకమైన వాహనం ఇది. ఈ వెహికల్ని యుక్తిరథ అంటారండి. ఈ వెహికల్ మైండ్ ప్రూఫ్ ప్రొటెక్టర్. ఖాస్కర్ జమ్మూ కాశ్మీర్ అస్సాం అటు సైడ్ ఏరియాలో ఆర్మీని ఒక చోట నుంచి ఒక చోట వెళ్ళాలంటే, ఇది కాన్వాయ్ ద్వారా వెళ్ళాలంటే ఈ వెహికల్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మైండ్ ప్రూఫ్ ప్రొటెక్టర్ ప్లస్ బుల్లెట్ ప్రూఫ్. ఈ గ్లాస్ చూశారు, ఈ గ్లాస్ మొత్తం బుల్లెట్ ప్రూఫ్ అండి. నేను రీసెంట్లీ జమ్మూ కాశ్మీర్లో సర్వీస్ చేసి ఇక్కడికి వచ్చాను. జమ్మూ కాశ్మీర్లో ఇది లేనిది మేము బయటకు వెళ్ళామండి. యాక్చువల్గా ఈ వెహికల్ ఇంత ప్రొటెక్టెడ్ అంటే, సపోజ్ ఇక్కడ నుంచి ఏదైనా బయటకు వెళ్ళాలి, ఏదో ఆపరేషన్కి వెళ్ళాలి, ఈ వెహికల్ లేదే మేము వెళ్ళాము. ఎందుకంటే రాస్తాలో కాన్వేలో ఒక చోటు నుంచి వేరే చోటు వెళ్ళేటప్పుడు అమూమన్ మిలిటెంట్స్ అటాక్ చేస్తారండి. జమ్మూ కాశ్మీర్లో ఈ వెహికల్ పక్కా యూజ్ చేస్తారండి. ఇటీవల వీటిని ప్రజా సందర్శన కోసం ప్రదర్శన నిర్వహించారు. 2 బీఎంపీ వేరియంట్లను, ఒక మైండ్ ప్రూఫ్ వాహనంతో పాటు యుద్ధ ట్యాంకులో వాడే విడిభాగాలను ప్రదర్శనకు ఉంచారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగుల కుటుంబ సభ్యులతో పాటు విద్యార్థులు వీటిని సందర్శించారు. చెరువుల టచ్ చేసిండ్రు, బాగుంది, చాలా వచ్చింది, సక్సెస్ అయింది. ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నది. మరి ఇటువంటి మంచి స్థలము ODF అనేది దేశంలో కూడా చాలా స్థలాలు ఉన్నాయి. మరి మేము ఇక్కడ రావడం, మరి పిల్లలు కూడా ఇక్కడ రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ చూస్తే కూడా ట్యాంకర్లు ఉన్నాయి, తర్వాత మరి ఈ యుద్ధంలో వాడే ప్రతి ఒక్క పరికరం కూడా ఉన్నది. పిల్లలకు ఎంతో వివరంగా చెప్తున్నారు, పిల్లలు ఎంతో ఆనందంగా ఉన్నారు. యుద్ధ ట్యాంకుల పనితీరును సంగారెడ్డి సమీపంలోని మల్కాపూర్ పెద్ద చెరువులో పరిశీలించారు. సైనికులకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్న వాటిని ఈ చెరువులో పరిశీలించారు. వీటి లోపాలను, క్వాలిటీని పరిశీలించేందుకు చెరువులో విన్యాసాలు చేశారు. ఈ దేశ సరిహద్దులో చూసే వెపన్స్ అన్ని ఇక్కడ కనబడుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. మేము ఎప్పుడు బుక్స్ లో చదువుకోవడం తప్ప ఇలా డైరెక్ట్ గా ఎప్పుడు చూడలేము. చాలా విచిత్రంగా కొత్తగా ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మల్కాపూర్ మా ఊరికి ఇక్కడ యుద్ధ ట్యాంకర్లను తీసుకొచ్చారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది యుద్ధ ట్యాంకర్. మా ఊరు చెరువులో వీటిని టెస్ట్ చేయడానికి తీసుకొచ్చారు. మామూలుగా ఇలాంటివి చూడాలంటే ఏ బార్డర్కో, కాశ్మీర్ బార్డర్కో వెళ్ళి, లేదంటే ఎక్కడో సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళి చూడాల్సి ఉండేది. లేకపోతే ఒక బ్యాచ్ యుద్ధ ట్యాంకులను, మైండ్ ప్రూఫ్ వాహనాలను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఆర్మీకి అప్పగించేందుకు సిద్ధం చేసింది. వీటిని డిఫెన్స్ లోని డైరెక్టర్ జనరల్ క్వాలిటీ అస్యూరెన్స్ విభాగం బ్రిగేడియర్ నావెల్ భూటాని ఆధ్వర్యంలో బృందం పరిశీలించింది. జో టోటలీ ఇండిజినైజ్డ్ ట్యాంక్ హై వో భారతీయ సేనాకో యాసే దే రహే హై జో వెల్ ఎస్టాబ్లిష్డ్ హై ఔర్ డిఫెక్ట్ ఫ్రీ హై హమారే క్వాలిటీ అస్యూరెన్స్ కి వజహ సే జబ్ యే ట్యాంక్ ఎక్సైజ్ మే యా యుద్ధ మే తైనాత్ హోతే హై తో ఉస్మే భారతీయ సేనా ఇన్కో అచ్చే తరీకే సే యూజ్ కర్తీ హై. యుద్ధ ట్యాంకుల పనితీరును పరిశీలించి ఓకే చేస్తేనే ఇవి అమ్ముల పొదులోకి చేరుతాయి. రక్షణ రంగంలో ఆర్డినెన్స్ పరిశ్రమ పాత్ర కీలకం. బీఎంపీ మైండ్ ప్రూఫ్ వాహనాలతో పాటు
ఆర్మీకి అవసరమయ్యే పరికరాలను తయారు చేస్తోంది. దేశ రక్షణలో తన వంతు కృషిని అందిస్తోంది.